వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియా అన్చార్టెడ్. సో ఇవాళ వచ్చేసి మనం తిరుమలలో ఉన్నాము. ఈరోజు 23 డిసెంబర్ 2023 ఈరోజు వైకుంఠ ఏకాదశి. సో తిరుమల అయితే మంచిగా అసలు ఇలా డెకరేట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. టైం వచ్చేసి 12:10 అవుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి సో ఇక్కడ రామ్ బగీచా అంటే మన బస్టాండ్ జంక్షన్ ఇది, ఆ లైటింగ్ పాయింట్ ఇది మొత్తం కూడా వీవీఐపీ ఎంట్రీగా పెట్టారు. సో పూర్తిగా అయితే పోలీసులు ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు గుడిలో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం కూడా ఇలా డెకరేట్ చేశారు. ఫాగ్ అయితే చాలా హెవీగానే ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. సో క్రౌడ్ కూడా మామూలుగా లేదు. ఇదంతా కూడా రామ్ బగీచా దగ్గర గెస్ట్ హౌస్. ఇది మొత్తం కూడా ఎంట్రీ అయితే రెస్ట్రిక్ట్ చేశారు. సో ఇక్కడ నుండి ఎవరు కూడా మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి యాక్సెస్ లేకుండా టోటల్గా బ్యారికేడ్స్ పెట్టేసి దారి నుండి వస్తున్నాను. ఈ రోడ్డు వచ్చేసి మనకి బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుంది. ఇది పరిస్థితి బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర. సో వైకుంఠ ఏకాదశికి లైటింగ్స్ మాత్రం అదరగొట్టి వస్తారు తిరుమలలో, గమనిస్తున్నారు కదా. సో కాలు పెట్టేంత స్థలం కూడా లేదు, మొత్తం అందరూ భక్తులు ఇలా పడుకొని ఉన్నారు. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు టికెట్ లేకుండా కొండ మీదకి అయితే వదలరు, దర్శనం టికెట్ కంపల్సరీగా ఉండాలి. సో వెహికల్ కూడా వదలట్లేదు, అది 300 రూపీస్ కానీ ఫ్రీ దర్శనం కానీ ఏదైనా కానీ ముందు ఖచ్చితంగా ట్యాగ్ ఉండాలి. అవి ఉంటేనే వెళ్తున్నారు, లేదు అంటే వీవీఐపీ దర్శనం కానీ విఐపీ దర్శనం కానీ ఎల్వన్ కోట కానీ ఏదో ఒక దర్శనం అయితే టికెట్ ఖచ్చితంగా ఉండాలి మీ చేతిలో. అండ్ ఇక్కడ వచ్చేసి క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు. సో కొద్దిగా రేపు ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, గమనిస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అసలు అని. అండ్ ఇక్కడ అఖండ హరినామ సంకీర్తన అయితే జరుగుతుంది, గమనించండి. సో చలి మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. ఇదంతా కూడా మీకు కనిపిస్తున్నది వచ్చేసి లేపాక్షి సర్కిల్లో ఉన్నటువంటి ది గ్రీన్ వెంకటేశ. సో ఇక్కడ మొత్తం కూడా ఇలా ప్లాంటర్స్తో వెంకటేశ్వర స్వామిని ప్లేస్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇది లేపాక్షి సర్కిల్ అదర్ సైడ్. సో ఇక్కడ మొత్తం కూడా లైట్ ఆర్చెస్ అన్ని పెట్టారు. ఇది మొత్తం కూడా మెయిన్ టెంపుల్, ఇక్కడికైతే అలవ లేదు ప్రస్తుతానికైతే. సో అందరూ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. సో లైటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గానే ఉన్నాయి ఇక్కడ, గమనిస్తున్నారు కదా. సో కింద కమెంట్